గారికి అందరికి పేరుపై నమస్కారం మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ముళ్లకు మా జాతి బిడ్డలకు అందరికీ కూడా పేరుపైన నమస్కారం ఈరోజు నగర్లో కూడా సావిత్రిబాయి పూలే ప్రోగ్రామ్ ఉంది కనుక మా జిల్లా కేంద్రానికి వెళ్ళాలి కనుక నేను ఇటు అటెండ్ అయ్యి వెళ్తా అని చెప్పి ముందు మాట్లాడి వెళ్తున్నందుకు అనేదిగా భావించద్దని తెలియజేస్తూ ఈరోజు భారత జాతి కాదు ప్రపంచమే గర్వపడేటువంటి గొప్ప మహానాయకురాలు ఆ తల్లి సావిత్రిబాయి పులి ఆ మహాత్మ ఆమెనే లేకుంటే నిజంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టేదో మహిళలు చదువుకోవాలని కానీ కులాల్లో అని అనేక రకాల సంఘ సంఘంలో దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి మహిళలు నిచ్చినమిట్ల కుల వ్యవస్థ అనేక రకాల సాంఘిక దురాచారాలన్నిటిను అరికట్టి గొప్ప విప్లవాత్మైన మార్పు పద్దెనిమిది వందల నలభై ఐదు సం నలభై ఎనిమిది సంవత్సరంలోనే ఆమె ప్రారంభించిందంటే ఆమె కారణ జన్మురాలు ఆ తల్లి నిజంగా భగవత్ స్వరూపులో ఆమె మన జాతిలో పుట్టి మహిళలందరూ కూడా చదువుకోవాలి మహిళలు చదువుతూనే ఈ వ్యవస్థ బాగుపడుతుందని ఈ దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆమె గురువు వర్తనే గురువు వాళ్ళిద్దరు కూడా కారణ జన్ములు మహాత్మా జ్యోతిబాపులే కానీ సాయిత్రీబాపులే కానీ వారిద్దరూ ఆ కారణ జన్ముడు భార్యకు చదువు నేర్పితే చదువు నేర్పినటువంటి భార్య మహిళలకు చదువుకోవాలని చెప్పి మొట్టమొదటి పాఠశాల మరి మహారాష్ట్రలో పూణెలో ప్రారంభించి అది దేశవ్యాప్తంగా అమలు కావడానికి కృషి చేసిందంటే ఆమె నిజంగా ఎంత గొప్ప మహానాయురాలు దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మొట్టమొదటి ఒక్క స్కూలు ప్రారంభించి దాదాపు యాభై రెండు స్కూళ్ళు ప్రారంభించి ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి అనే సంస్థను ఏర్పాటు చేసి కుల వ్యవస్థను నిర్మూలించాలి బాల్య వివాహాలను అరికట్టాలి ఒకవేళ భర్త చనిపోయినటువంటి భార్య ఖచ్చితంగా మళ్ళీ వివాహం చేసుకోవాలి భర్త చనిపోతే భార్యను శిరామండనం చేసి వికారంగా చేసేటువంటి సంస్కృతిని విడనాడాలని చెప్పి ఆ రోజు నాయప్రేమలతో ప్రమాణం చేయించి మేము అలాంటి పని చేయము అని చెప్పి గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయురాలు ఆ తల్లి ఇంకా చాలామంది పెద్దలు మీ అధ్యక్షులు గారు చాలామంది మాట్లాడతారు కనుక చాలామంది మాట్లాడతారు కనుక రెండే రెండు విషయాలు ఆమె గురించి మనం ఏం చేయాలి ఆమె ఆశయాల గురించి మనం ఏం పాటు పడాలా ఆమె మన జాతి గురించి ఎన్ని అవమానాలు పడ్డది ఒక ఉపాధ్యాయురాలుగా ఆమె స్కూల్ స్టార్ట్ చేస్తే ఆమె మీద బురద తెలియరు స్కూల్ కోతుంటే అవమానపరిచారు హీనంగా మాట్లాడినరు అయినా చూసి చూసి ఆ మాట్లాడినని భయపడలేదు వాళ్ళని చెంప చెల్లు కొట్టి ధైర్యంగా నిలబడి యాభై రెండు స్కూలు ఏర్పాటు చేసినటువంటి మహనీయురాలు ఆ తల్లి మరి మన గురించి మన సమాజం గురించి భార్యాభూర్తలు ఇద్దరు కూడా ఈ సమాజంలో చదువుకోవాలి అట్టడుగు వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ రావాలి అప్పుడే వీళ్ళు బాగుపడతారని చెప్పి వాళ్ళు ఆ రోజే ఒక సంస్కరణలు తయారు చేసినటువంటి మహనీయులు ఎన్నో స్కూళ్ళు పెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప వాళ్ళని మరి జయంతి ఉత్సవాలను మనం ఇంకా ఘనంగా నిర్మించుకోవాలి పాఠ్యాంశాల్లో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో మొత్తం జీవిత చరిత్రం చేర్చాలి మరి పార్లమెంట్ భవనం దగ్గర ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే మరి దాదాపు ఎనభై తొంభై కోట్ల జనాభా ఉన్నటువంటి వీళ్ళు ఒక మంత్రిత్వ శాఖ లేదు ఎనభై తొంభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలకు మేలుకొల్పినటువంటి ఈ మహనీయులకు ఖచ్చితంగా అక్కడ పెద్ద భవనం ఏర్పాటు చేయాలా పార్లమెంటు భవనం దగ్గర పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా ఈ మహనీయుల విగ్రహాలను ప్రతి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇద్దరు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు మీరు పూనుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా ఏ కాన్సెన్స్కి పోయినా మహాత్మా జ్యోతిబాపులే బాపులే ఉగ్రహాలు కనిపించిన అంటే ఎవరి మహనీయులు అంటే ఈరోజు మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాం ఈరోజు గర్వంగా మనం చదువుకుంటున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం హక్కుల గురించి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళే అని ఇంకొకటి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కులాలు కులాలనేటివి కులాలు కాదు వృత్తులు వృత్తులను కులాలుగా విడదీసిండ్రు అని చెప్పి పరిశోధన చేసి పుస్తకాన్ని రాసిండ్రు ఆ పుస్తకాన్ని ప్రచురించలేదు బయటికి రానియలేదు ఇవి కులాలు కాదు ఇంట్లో ఒక్కొక్కరు వృత్తి చేసుకుంటూ బతికినరు ఆ వృత్తులు కులాలు చేసినరు కులాలను ఉపకులాలు చేసి విడగొట్టినరు విడగొట్టి విభజించి పాలించిన జాతి మేలు మేలుకోల్పాలని చెప్పి ఆ మహనీయులు చెప్పారు కనుక ఈరోజు ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు మా అన్నదమ్ములు ఉన్నారు ప్రతి నియోజకవర్గాల్లో వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పాఠ్యాంశాల్లో పుస్తకాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏ ఆశయ సాధన కలిగి ప్రాణాలు అర్పించిన్రో భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె భయపడలేదు ధైర్యంగా సత్యశోధకాల సంస్థ నడిపింది తర్వాత పూణేలో ప్లేగు వ్యాధి వచ్చి అందరు చనిపోయి భయపడి అడుగులకి పారిపోతే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సేవ చేసింది పురుడు పోసింది అనేక మందికి విద్యాభ్యాసం ఇచ్చింది ఒక మహిళా శక్తిగా ఎదిగి ఎంతో మంది కోట్లాది మందికి చైతన్యం ఇచ్చి ఈరోజు ఇంతమంది డాక్టర్లు ఇంజనీర్లు ఏరోప్లేన్ నడుతున్నారు అంతరిక్షం పోతున్నారు విమానాలు నడుపుతున్నారు అంటే కూడా దానికి అంతటికీ కారణం ఆ మహానీయురాలే కనుక ఆ మహానీయురాలు యొక్క చరిత్రను ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆశయానికి అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపే పూలే మీద స్కూళ్ళు హాస్టళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మహాత్మా జ్యోతిబాబు పేరు మీద స్కాలర్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది విదేశీ విద్యకు కూడా పోవాలంటే ఈ వర్గాల వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరూ కూడా విదేశీ విద్యను కూడా అభ్యసించడం జరుగుతూ ఉంది ఒకనాడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఒకలాపరం కృష్ణరావు గారు కానీ హాస్టల్లో అన్నం బాగాలేదు పురుగుల అన్నం ఉంది పప్పు బాగుండాలి చారు బాగుండాలి అన్నం బాగుండాలని ఉద్యమాలు చేసినారు ప్లేట్లు పట్టుకొని ధర్నాలు చేసినారు కానీ ఇలా ఆ పరిస్థితి లేకుండా తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్ ఇచ్చి బలుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవాలని చెప్పి దాదాపు వెయ్యి గురుకులాలు అట్టడుగు వర్గాల గురించి వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి మరి ఈ వర్గాల వాళ్లకు ఉన్నతంగా రాజకీయ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి నామినేటెడ్ పోస్టులు కూడా కల్పించి మరి స్కూళ్ళు ఏర్పాటు చేసి ఆ మహానీయురాల ఆశయాలకు అనుగుణంగా ఇలా ముందుకు పోవడం జరుగుతూ ఉంది కనుక మనం అందరం కూడా పాటు పడాలని చెప్పి అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి ఎవరు ఏ ప్రోగ్రాం చేస్తా ఇలా మణిమంజర్ గారు చేసింది ఈ చెల్లెలు వచ్చింది ఈ చెల్లెలు ప్రోగ్రామ్ ఉంది అందరూ ఇవ్వాలి ఆ మహనీయురాల పేరు మీద ఎవరు ఏ ప్రోగ్రాం చేసినా ఏ కార్యక్రమం చేసినా కలిసిమెలిసి మీరు అందరూ ముందుకు పోవాలని చెప్పని మీరు ఏం ప్రోగ్రాం చేస్తామన్నా కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం ఇక్కడ ఇస్తాం చిన్న ప్రోగ్రాం చిన్నది ఇస్తాం ఇంకా పెద్దదంటే పబ్లిక్ గార్డెన్ ఇస్తాం మీకు కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూరుస్తాం మీరు మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మహిళా శక్తిని విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళి ధైర్యంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా నా దృష్టి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టి తీసుకొస్తా నాకు చేతయంత వరకు మీకు సాయ సహకారాలు అందిస్తా అని చెప్పని మరి ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ గారికి మరి మన జాతీయ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారికి మిగతా నాయకులకు అందరు కూడా వినవించుకుంటూ జై తెలంగాణ మహాత్మా జ్యోతిబా భూలేకు జవహర్ జౌహార్ సావిత్రిబాయ్ జోహార్ జోహార్ థ్యాంక్ యూ